పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి పరమ తండ్రి యొక్క కృపా కనికరాన్ని బట్టి మరియు ఆయన యొక్క దయా వాత్సల్యతను బట్టి మరి యొక్క సబ్బా దినములో మనం ఈ విధంగా కూడుకొని ఉన్నాం. పులియన్ రొట్టెల పండుగ 5వ దినము కూడా ఆయన యొక్క నియామక కాలంలో ఆచరించే జనాంగముగా మనల్ని చేస్తూ వచ్చాడు తండ్రి. ఆ పరమ తండ్రి యొక్క కృప ఇంతగా మనల్ని ఆవరించిందని మనం ఊహించలేదు. ఎందుకంటే బయట పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాము. కానీ పరమ తండ్రి కృపను బట్టి సమాజంగా కూడి వస్తున్నాం. సమయంలో మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాట మనం చూసుకుందాం. ఎందుకు మనకి ఈ స్థితి, ఎందుకు ఈ విధమైన కఠినమైన స్థితి ఎందుకు వచ్చింది, పరమ తండ్రి ఏం చెప్తున్నాడు అనేది పరిశుద్ధ గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న సతీష్ అన్న ప్రార్థన చేస్తాడు, మనం ముందుకెళదాం. యెషయా 65:2, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడునల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చాలండి, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. సతీష్ అన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భూమిని, ఆకాశమును, సముద్రాన్ని, అందరాన్ని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తమైనటువంటి యహోవా ఎలోహిమ్మికి వందరములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రినైనా. మీ యొక్క ఆజ్ఞ చొప్పున తండ్రినైనా, మరి మీ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినములోకి నాయన మమ్మల్ని చేర్చి పరిశుద్ధ సంఘముగా నాయన మమ్మల్ని సమకూర్చి తండ్రినైనా, మీరు మాకు అందింపబోచినటువంటి ఆత్మీయ జీవహారమును బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు తండ్రినైనా. మీరు నిలబెట్టుకున్న దాసుడైనటువంటి మీ ప్రియకుమారుడైనటువంటి తండ్రినైనా, దయకను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారమును తన నోటికి మీరు బూరగా ఉండి మాకు అందించండి. పరిశుద్ధరా, మీకు స్తోత్రములు తండ్రినైనా. మరి గత 5 దినములుగా తండ్రినైనా, మరి మీ బిడ్డల ద్వారా మాకు అందించుతున్న జీవాహారమును బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మేము ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నామో తండ్రినైనా మీరు ఎరిగి ఉన్నారు తండ్రినైనా. మాకు కావాల్సినటువంటి వర్తమానమును మాకు అందింపజేసి మా జీవితాలను సరిదిద్దుకొని మీకు ఇష్టకరంగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమని మరొకసారి తండ్రినైనా, మీ పరిశుద్ధాత్మను నైనా మరి దాసుడైన దయాకరకు ఆవరింపజేసి మీరే నిలబెట్టుకొని మాట్లాడించమని మా ప్రియుడును లోకరక్షణ నజరైనటువంటి యెహోషువా మెస్సీయ అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మనం చదువుకున్న వాక్య భాగము యెషయా గ్రంథం 65:2, తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడినొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. కాబట్టి లోబడినొల్లని ప్రజల వైపు దినమంత నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు పరమ తండ్రి. కాబట్టి ఈ దినం పరమ తండ్రి ఆయన యొక్క మాట ఏంటి అంటే, దినమెల్లా ఆయన చేతులు ఎందుకోసం చాపుతున్నాడు అంటే, ఆయన మాట వినమని, ఆయనకు లోబడమని. ఎందుకంటే మాట వినుట శ్రేష్టము బలులర్పించట కంటే. పరమ తండ్రి ఎప్పుడైనా నాకు నా కుమారుడు లోబడతాడా, నా మాట వింటాడా, నాకు విధేయుడవుతాడా, ఇదే ఆయన చూసేది మన నుంచి. మన నుంచి బలులు కోరడలేదు, నైవేద్యాలు కోరడు, అర్పణలు కోరడు, కానుకలు కోరడు, ఏమీ ఆశపడడు ఆయన. మన నుంచి ఆయన ఆశపడేది ఒక్కటే, నా కుమారుడు నాకు విధేయుడు కావాలి, నా కుమార్తె నాకు విధేయురాలు కావాలి, నాకు లోబడాలి, నా ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. సహజంగా
శారీరకంగా తల్లిదండ్రులను మనమే మన పిల్లలు మనకు లోబడాలని, మన ఆలోచనలు వాళ్ళు కూడా తెలుసుకోవాలని, మన యొక్క ప్లానింగ్ ఏంటో కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలని మన ఆలోచనలు మన ప్లానింగ్ అంతా కూడా పిల్లలకు తెలియపరుస్తుంటాం. వాళ్ళ ప్లానింగ్ మన ప్లానింగ్, మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు అన్నీ చెబుతాం. మన ఆలోచనలు ఒక్కొక్కసారి వాళ్ళు స్వీకరించకపోతే, ఒక్కొక్కసారి మన మాట వినకపోతే వారు వాళ్ళ ఆలోచనల ప్రకారం వెళుతుంటే మనం ఎంత బాధపడతాం, ఎంత వేదన పడతాం. కాబట్టి ఇక్కడ కూడా పరమతండ్రి అదే అంటున్నాడు, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున వెళుతున్న, చెడు మార్గంలో నడుచుకొనుచున్న ప్రజలను, ఆ లోబడిన ప్రజలను పరమతండ్రి పిలుస్తూ వస్తుంటున్నాడు. అయ్యో, నేను మీకు ఎలోహీముగా ఉన్నాను, నేను మీ సృష్టికర్తను, నేను మీ శిల్పకారుణ్ణి, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను నేను, అయినను మీరు నన్ను గుర్తెరగక, నా మహిమను గుర్తెరగక, నా స్వారూప్యతను గుర్తెరగక, నా క్రియలను గుర్తెరగక, నా ఆలోచనలను గుర్తెరగక మీరు వెళుతూ వస్తుంటున్నారు. ఆయన ఎవరి గురించి అంటూ వస్తుంటున్నారంటే, తన రక్తమిచ్చి కొన్న సంఘమును గురించి కూడా, తాను ప్రాణం పెట్టిన ప్రజల గురించి, ఆ ప్రాణం పెట్టి రక్తమిచ్చి తన యొక్క స్వాస్థ్యంగా చేసుకున్న ప్రజల గురించి పరమతి అంటున్న మాటలు, కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఎందుకంటే అన్యులైన వారి గురించి, అన్య ప్రజల గురించి పరమతండ్రి ఎక్కువగా మాట్లాడు. ఒకవేళ మాట్లాడినా కొద్దిగా మాట్లాడతాడు. మనము అసలు అంతకంటే మనము మాట్లాడడానికి మనకు అధికారము లేదు. పరమతండ్రి బిడ్డలముగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకసారి పరమతండ్రి మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతుంటే మనం ఏ విధంగా ఉంటున్నాం. సరే, యిర్మీయా గ్రంథంలోకి వెళదాం. పరమతండ్రి ఏమంటున్నాడు, 2వ అధ్యాయము 11వ వచనములో, 2వ అధ్యాయము 11వ వచనం, యిర్మీయా గ్రంథము, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా ఆయనను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా, దైవత్వము లేని దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ నా యొక్క ప్రజలు మాత్రము నన్ను చాలాసార్లు మర్చిపోయారు. చాలాసార్లు మర్చిపోయి నేను వారి కొరకు సిద్ధపరిచిన మహిమను, నేను వారి కొరకు దాచించిన మహిమను, నేను వారి కొరకు కలిగిన ప్రణాళికనంత వాళ్ళు ఏం చేస్తున్నారు, అది మార్చుకున్నారు వారు. కాబట్టి అందుకే ఈ లోకము ఏ విధంగా ఉంటూ వచ్చింది, ఈ ప్రజలు ఏ విధంగా ఉంటూ వచ్చినారంటే, 13వ వచనం అంటూ వస్తున్నాడు, నా జనులు, 13వ వచనం, నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవల తొట్లను, నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. ఆ నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు ఈ జనులు. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. ఏంటి ఆ నేరములు? ఒకటి, జీవజలముల ఊట అయిన నన్ను మర్చిపోయారు, నన్ను విడిచిపెట్టి ఉన్నారు. అక్కడ అంటున్న మాట చక్కటి మాట అంటూ వస్తున్నాడు, జీవజలముల ఊట అయిన నన్ను వాళ్ళు విడిచి నీళ్లు నిలవని తొట్లను వాళ్ళు వాళ్ళ కొరకు సిద్ధపరచుకున్నారు, తొలపించుకుని ఉన్నారు. నేనేమో సహజంగా నీటి యొక్క ఊటగా నేను ఉంటాను, వారు ఎప్పుడు దాహం వేసినా, ఎప్పుడు ఆ నీటి బుగ్గ దగ్గరికి రాగానే ఆ దాహం తీర్చుకోవడానికి నీటిగా నేను సహజ సిద్ధంగా ఉండి నీటి బుగ్గగా నేను ఉన్నాను. కానీ వాళ్ళు నన్ను విడిచి ఆ నీళ్లు నిలవని, వాళ్ళు ఎంతో శ్రమపడి ఆ నీళ్ళ తొట్లలో నీళ్లు పోసినా ఎన్నడూ నిలవని తోట్లను వాళ్ళు తొలపించుకుని ఉంటున్నారు. ఇది మొదటి తప్పు.
రెండవ నేరము 17వ వచనం చూసుకుందాం. కొదమ సింహములు 17వ వచనం 17th verse. నీ ఎలోహిమైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి కదా నీ ఎలోహిమైన యెహోవా ఆయన తన మార్గములో నిన్ను నడిపించుచుండగా నీకు నీవే ఆయనను నీవు విసర్జించి నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి కదా. కాబట్టి ఈ రెండు మార్గం ఈ రెండు నేరములు ఆయన తన మార్గములను నడిపిస్తుంటుండగా నీవేం చేస్తూ వచ్చావు? ఆయన విసర్జించి నీకు నీవే నీ సొంత మార్గంలో వెళుతూ సొంత ఆలోచనలతో వెళుతూ బాధను కొని తెచ్చుకుంటున్నావు, బాధలు పడుతున్నావు, శ్రమలు అనుభవిస్తున్నావు. అంతే మాత్రమే కాదు, 27వ వచనంలో ఇంకొక మాట రాయబడింది, వారు నా తట్టు ముఖము తిప్పుకొనుక వీపునే తిప్పుకొనిరి. 27వ వచనంలో తమ ముఖాలు నా వైపు తిప్పుకొనుక వీపును తిప్పారు. అంటే వారి యొక్క స్థితి పూర్తిగా నన్ను మర్చిపోయారు, నన్ను విడిచిపెట్టి ఉన్నారు. వారు నా వైపు చూడడం లేదు, వారు వీపులు నా వైపు పెట్టి ఉన్నారని పరమ తండ్రి బాధపడుతూ వస్తుంటున్నాడు. అయ్యా, ఈ జనులను నేను ఇంతగా ప్రేమించి వారు కావలసినవన్నీ కూడా నేను సమకూర్చి నేను వారిని నడిపిస్తూ వస్తున్నాను. ఇజ్రాయేల్ ప్రజలను ఆయన ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడు, ఏ విధంగా వారిని పోషిస్తూ వచ్చాడు, ఏ విధంగా వారిని సంరక్షిస్తూ వచ్చాడు, ఆ పరమ తండ్రి వారికి తోడుగా ఉంటూ అనేకమైన ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు వారి మధ్యలో జరిగిస్తూ వచ్చాడు. గద్ద తన రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా ఆయన తన ప్రజలను మోసుకొని తోడుకొని వచ్చాడు. తన యొక్క భుజముల మీద వారిని మోసుకొని వచ్చాడు. ఆయనను వారు మర్చిపోతూ వచ్చారు. పరమ తండ్రి అలనాడే మోషేతోనే సెలవిస్తూ వచ్చాడు, మోషే వారు లోబడినల్లని ప్రజలు, వారు ఏమాత్రము కూడా లోబడినల్లని ప్రజలని చాలా సందర్భాల్లో దిత్యపదిశ కన్నుడు మాట్లాడుతూ వస్తుంటాడు. పరమతండ్రి యొక్క బాధ, పరమతండ్రి యొక్క వేదన ఏంటంటే, అయ్యో నేను వారిని నడిపిస్తుంటుండగా వారు నన్ను విసర్జించి తమను తామే బాధ కలిగ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ దినాలలో ఆత్మ సంబంధమైన మనము కూడా ఆలోచిస్తుంటే మనము మనమే మన సొంత ఆలోచనలతో, సొంత మాటలతో, సొంత ప్రణాళికలతో, మన సొంత క్రియలతో మనం ఏమవుతున్నామంటే మనము ఈ యొక్క కీడును కొని తెచ్చుకుంటున్నాం, ఈ శ్రమలు కొని తెచ్చుకుంటున్నాం, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం, ఈ అనారోగ్యతలు కొని తెచ్చుకుంటున్నాం. ఈ అస్వస్థతలు ఎందుకు కలుగుతున్నాయంటే మనలో ఉన్న అవిధేయతను బట్టి, మనము లోపడకపోయిన విధానాన్ని బట్టి. పరమ తండ్రి మనల్ని ఏం చేస్తూ వస్తుంటున్నాడంటే, ఇదిగో మీరు ఈ స్థితిలో ఉన్నారు కాబట్టి మీకు మేలు అనేది దొరకడం లేదు, మీకు స్వస్థత అనేది కలగడం లేదు. ఇంకా మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ విధంగా మీరు ఉన్నారంటే ఆ పరమ తండ్రి అంటూ వస్తుంటున్నాడు ఒక మాట. ఇదే యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయములో 25వ వచనంలో ఒక మాట అంటూ వస్తున్నాడు. 25 మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము నా జనులలో దుష్టులు ఉన్నారు పక్షులు వేటకాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు మనుషులను పట్టుకొందురు. చాలండి, మీకు మేలు కలగకుండా మీ పాపములే కారణము. నాకు మేలు దొరకడం లేదు, మేలు కలగడం లేదు, నాకు స్వస్థత కలగడం లేదు, నా ప్రార్థనను ఆలకించడం లేదు అంటే పరమ తండ్రి అస్తము కురుచా కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములే, మీ దోషములే అడ్డుగా వస్తున్నాయి, అది గ్రహించండి. కాబట్టి మీ పాపములతో, మీ దోషములతో మీరు నింపబడి, మీరు ఎంత పాపము చేసినా సరే, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని అర్పణలు మీరు అర్పించినా, ఎన్ని యాచనలు చేసినా ఆ ప్రార్థన మీకు జవాబు ఇవ్వదు సుమా. కాబట్టి హృదయపూర్వకంగా, అయ్యా
నా స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే పరమ తండ్రి సన్నిధిలో ఈనాడు మనుషులు చాలా ఘోరంగా ఉన్నారట. పక్షులు వేటకాండ్రు కొరు పక్షులను పట్టుకోవడానికి వేటకాండ్రు ఏ విధంగా వల ఇస్తారో బోన్లు వేస్తారో ఆ విధంగా మనుషులను పట్టుకోవడానికి మనుషుల మాటల చేత మనుషుల యొక్క తప్పిదాలను పట్టుకోవడానికి కొరకు మనుషులు మాట్లాడుతుంటే ఆ మాటలలో ఉన్న చిన్న ఆ వాటిని పట్టుకొని తప్పులాలు పట్టుకొని ఆ తప్పిదాల చేత మనుషులను బాధించడానికి కొరకు మనుషులు ఏ విధంగా ఉన్నారట, వేటకాండ్రను పోలి ఉన్నారు. 27వ వచనంలో అంటున్నాడు, 27వ వచనంలో పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నది. పరమ తండ్రినికి స్తోత్రములు. పంజరములతో, పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు. పంజరము అంటే బోన్. పంజరములో పిట్టలు నిండి ఉన్నట్లు మీ యొక్క ఇండ్లలో ఏముంది? కపటము, కపటము, కపటము. లోపల కపటము, బయటనేమో తీయని మాటలు. కాబట్టి ఈ మాటలు ఏ విధంగా ఉంటాయి? తేనె కంటే తీయగా వస్తాయి, కానీ లోపల అవి ఎంతో కత్తికి వెన్న పూసి తేనె పూసి మాట్లాడుతున్నట్టు మాటలతో నేటి దినాన ప్రజల యొక్క గృహాలు, గుమ్మములు, ఇండ్లు నింపబడి ఉన్నాయి సుమా. కాబట్టి అందుకే ఈ యొక్క బాధ, ఈ శ్రమ, ఈ కష్టమని అంటూ వస్తుంటున్నాడు పరమ తండ్రి. అందుకే దాని గురించి పరమ తండ్రి ఏమంటూ వస్తుంటున్నాడంటే, అయ్యా ఒక్కసారి మీరు నా వైపు తిరగండి, తిరగకపోతే మీ గురించి సేవకులు, అభిషక్తులైన సేవకులు ప్రార్థన చేసినా, ఆ సేవకులు ఎన్ని ఉపవాసాలున్నా, ఏ విధంగా మొరపెట్టినా వారి మొర వినడు, మీ మొర వినడు. తిరగవలసింది మీరు, ఆయన వైపు తిరగవలసింది మీ హృదయాలు. మీ హృదయాలు త్రిప్పుకోవాలని పరమ తండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. ఎందుకంటే ఈ దినాలలో ప్రార్థనకు ప్రతిఫలం రాకుంటే, వివాహాలు కాకుంటే, గర్భఫలాలు పొందకుంటే సేవకులను ఎత్తి చూపిస్తున్నారు. ఆ సేవకుడు సరైన విధానంలో ప్రార్థన చేయడం లేదు మాకు. ఆ సేవకులు ఆ మందిరము మా గురించి ప్రార్థన చేయడం లేదు. కాబట్టి మా గృహాలలో మేలు కలగడం లేదు. అవును, ఈ మాటలు చాలా విన్నాము, కానీ పరమ తండ్రి అయ్యో సేవకుల ప్రార్థన బట్టో, వేరే సహోదరుని ప్రార్థన బట్టో, వేరే సహోదరుని ప్రార్థన బట్టో నీ స్థితి మారదు. నీ స్థితి మారాల్సింది నీ యొక్క హృదయ ప్రవర్తనను బట్టి. నీలో ఉన్న కపటమును, నీలో ఉన్న ఆ దుష్టత్వమును, ఆ దుర్మార్గతను ఒప్పుకొని విడిచిపెడితేనే. కాబట్టి అందుకే భక్తుడు అంటూ వస్తుంటున్నాడు ఈ యిర్మీయా గ్రంథంలో చాలా మాటలు. ఆ పరమ తండ్రి తన మాటలతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆరవ అధ్యాయము యిర్మీయా గ్రంథం 19వ వచనము. అయితే ఆరో అధ్యాయము 19వ వచనం యిర్మీయా గ్రంథము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రము విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఈ జనులు భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలను ఏం చేస్తున్నారు? వినుకున్నారు. ఒకవేళ విన్నా వారి హృదయాలలో చేర్చుకోకున్నారు. ఈ యొక్క జనులు నా మాటలు వినటకు విందురు, కానీ వాటి యొక్క భావాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆ హృదయంలో ఈ వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నారు, ఆయన మాటలకు చోటు ఇవ్వలేకపోతున్నారు, ఆయన ధర్మశాస్త్రములకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన విధులకు చోటు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. వారి చేసుకున్న ఫలితమే, వారు తమ ఆలోచనకు ఫలితమే ఈ కీడు వారి మీదకి రప్పించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినమున నీవు బయట స్వేచ్ఛగా తిరగకపోవడానికి కారణము సహోదరి సహోదరులను కలిసి మనము ఈ విధంగా భోజనం చేయకపోవడానికి, కలిసి సహవాసం చేయకపోవడానికి, కలిసి మనమందరం ప్రేమగా
ఒక చోట నివాసం చేయకపోవడానికి ఒక బంధుత్వము జరుపుకోకపోవడానికి కారణం ఏంటంటే మన ఆలోచనల ఫలితమే ఈ కీడు మన మీదకి రప్పిస్తున్నాడు తండ్రి. ఎందుకంటే ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కాబట్టి, ధర్మశాస్త్రములోని యొక్క ఆజ్ఞలకు లోబడకపోతున్నారు కాబట్టి పరమ తండ్రి ఈ యొక్క కీడును రప్పిస్తున్నాడు. అందుకే కావలి కాయ వారు వాళ్ళు బూర ఊదవలను హెచ్చరిక చేయవలనని పరమ తండ్రి కోరుతున్నాడు కాబట్టి హెచ్చరిక చేస్తూ వస్తున్నాం. పరమ తండ్రి యొక్క ధర్మశాస్త్రంలోని మాటలను మీ హృదయంలో చేర్చుకొని, మీ హృదయంలో చేర్చుకున్న ఆ మాటలకు లోబడి ఇక ఏంటంటే వాక్యం వింటారు, గ్రహిస్తారు, దాని అర్థము కూడా తెలుసుకుంటారు, హృదయంలో పెట్టుకుంటారు, కానీ దాని ప్రకారం నడవరు సుమా. దాని ప్రకారం నడవడానికి ప్రయత్నించరు, ప్రయత్నము కూడా చేయరు. ఎందుకంటే అది మాకు కాదులే, అది మేము చేయాల్సిన అవసరం లేదులే, అది మా గృహాల్లో జరిగించాల్సిన అవసరము లేదులే అని అంటున్నారు కాబట్టి. ఎందుకంటే యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక మాట ఇంకొక మాట రాసుకుందాం. 21వ వచనములో యిర్మీయా 9:21లో వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజమార్గములలో యవ్వనులు లేకుండను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజమార్గములలో యవ్వనులు లేకుండను వారి నాశనము చేటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశిస్తుంది. మరణము ఏ విధంగా మన యొక్క కిటికీలను ఎక్కుతుంది? ప్రతి ఇంటి కిటికీని తడుతుంది మరణము, ప్రతి వీధులలో ఉంది మరణము. ఈ వీధిలో మరణము లేదు అనేది ఈ రోజుల్లో లేదు. ఎందుకు అంటే ఆయన యొక్క మాటలను విసర్జించి ఉన్నారు, ఆయన ధర్మశాస్త్రమును విసర్జించున్నారు. ఇంకా ఇప్పుడున్న ఈ యొక్క ఈ తెగులు, ఈ కరోనా తెగులు ఎక్కువగా ఇప్పుడు ఎవరిని ఎక్కువగా, ఈ వయసు ఆ వయసు లేదు పాపం, ఒక వృద్ధాప్యంలో ఉన్నవారు చెప్పలేము కానీ మధ్య వయస్కులో ఉన్నవారిని, మధ్య వయస్కులో ఉన్నవారిని కూలిపోతున్నారు. అట్లనే తూర్పుగోదావరి జిల్లా ఒక గ్రామంలో గ్రామ కార్యదర్శి నిన్న దినమున డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీ ఆఫీస్లో, పంచాయతీ ఆఫీస్లో కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తి అట్లనే చనిపోయాడు. ఏంటి అని టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్, ఏం లక్షణాలు లేవు, ఏం లేవు. అట్లనే చూసి ఆ బాడీని తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది. అంటే కరోనాతో చనిపోయాడు. ఆయన వయసు 40 ఇయర్స్, గ్రామ కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లాలో నిన్న దినమున జరిగిన సంఘటన. కూర్చున్న వ్యక్తి ఆఫీస్లో డ్యూటీలో, అంటే ఆ విధంగా ఏ విధంగా చనిపోతున్నారు జనులు తెలియడం లేదు సుమా. కాబట్టి మరణము మన కిటికీలను ఎక్కుచుంది. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే పరమ తండ్రి సన్నిధిలో ఈ ప్రార్థన మనం చేయాలి. 17:17 వెళ్దాం ఒకసారి. 17:14 యహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. చూడండి అయ్యా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థనందుదును, నీవు నన్ను రక్షించుము, నేను రక్షింపబడిదను. ఈ రెండు మాటలు ఇప్పుడు మన జీవితాల్లో పలకాలి. ఆయనతో మన పాపములు ఒప్పుకుంటూ, మన యొక్క దోషములు ఒప్పుకుంటూ, ఎందుకంటే మన శరీరంలో ఏ వైరస్ ఎప్పుడు ఏ విధంగా ప్రవేశించిందో మనకు తెలియదు. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా మనల్ని స్వస్థపరచలేదు, ఏ వైద్య రంగము కూడా. కాబట్టి ఏ యొక్క వైద్య పరికరాలు మనల్ని స్వస్థపరచలేవు,
ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా మనల్ని స్వస్థపరచలేడు. స్వస్థపరచేయాల్సింది ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే మన జీవితాలను బాగు చేయాలి, మనల్ని స్వస్థపరచాలి, మనల్ని రక్షించాలి. కాబట్టి అందుకే మన జీవితాలను ఒక్కసారి ఆయన వైపు తిప్పుకొని, అయ్యా, ఎందుకంటే ఈ లోకంలో ఇక మనం అతిశయించాల్సింది ఏమీ లేదు. ధనముందని అతిశయపడుతున్నావేమో, ఆస్తి ఉందని అతిశయపడుతున్నావేమో, ఇంకా నా ఇంకా బలగముందని అతిశయపడుతున్నావేమో, ఇంకా ఇవన్నీ ఇది ఉన్నదని అతిశయపడుతున్నావేమో. అతిశయించాల్సింది ఏమీ లేదు నీలో, కేవలము ఆయన. ఆయన నాకున్నాడంటే చాలు. ఎందుకంటే ఇదే 20:17:5 ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. నిన్ను కర్ణించువాడెవడు? 17:5 నరులను ఆశ్రయించి శరీరతనకు ఆధారం చేసుకునుచు తన హృదయమును యెహోవా మీదను తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. అయితే 7 ఉన్నాడు, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. శరీరంలో ఆధారం చేసుకుంటూ, అంటే డాక్టర్ను ఆధారం చేసుకుంటూ, లేకుంటే ఈ లోకంలో వైద్యమును ఆధారం చేసుకుంటూ, ఈ లోకంలో ఉన్న హాస్పిటల్ ఆధారం చేసుకుంటూ, నాకేం కాదులే, నాకున్న ధనము ఆధారం చేసుకుంటూ నువ్వు వెళుతున్నావేమో. అయ్యో, నీ అంత దౌర్భాగ్యమైన స్థితి ఇంకెవరికి లేదు. కాబట్టి ఏమంటూ వస్తున్నాడు, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. కాబట్టి యెహోవాను నమ్ముకొని, అయ్యా నీవే నన్ను స్వస్థపరచుము తండ్రి, ఈ స్థితిలో నీవే నన్ను రక్షించుము తండ్రి, నీవే నన్ను అయ్యా కాపాడుము తండ్రి, నిన్ను స్తోత్రించుటకు అయ్యా నీవే కారణభూతుడవు. నీకు స్తుతి చెల్లించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గర్వపరచడానికి, నిన్ను మహిమపరచడానికి అయ్యా నాలో మంచిది ఏదైనను లేదు. నా మంచితనాన్ని బట్టి కాదు, నీ కృపను బట్టియే నువ్వు నన్ను స్వస్థపరిచిన విధానం బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తానని. కాబట్టి నరులను ఆధారం చేసుకుంటున్నావేమో, ఇంకా ఇంకా ఎవరిని ఆధారం చేసుకుంటున్నావో, ఇంకా దేనిని ఆధారం చేసుకుంటున్నావో, నీ ఉదయము ఆధారం చేసుకున్న దాని నుంచి బయటకు రా. ఆ పరమ తండ్రి ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. లోకము భయంకరమైన స్థితిలో ఉంది. ఎందుకంటే ఆమోసు గ్రంథం కూడా ఒక మాట అంటూ వస్తున్నాడు. ఆమోసు ప్రవక్త ఒక మాట అంటూ వస్తున్నాడు. 9:8 ఒక మాట అంటూ వస్తున్నాడు. ఎలోహిమైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతులు చాలండి. యెహోవా యొక్క కన్ను పాపిష్టి రాజ్యం మీద ఉంది, పాపిష్టి రాజ్యమును చూస్తుంది, పాపిష్టులందరినీ కూడా చూస్తున్నాడు, పరిశుద్ధులందరినీ కూడా చూస్తున్నాడు. అయితే పాపులైన వారు మేము ఆయన నుంచి తప్పించుకుందామేమో అనుకుంటున్నారేమో. 9:3 ఒక మాట అంటూ వస్తున్నాడు అక్కడ ఆయన. 9:3 ఆమోసు 9 వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదికిపట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చేదను, నా కనులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. ఎక్కడికి తప్పించుకున్నా నేను అక్కడికి పంపిస్తాను సర్పమును. కాబట్టి కర్మేలు పర్వతము శిఖరముకి ఎక్కినను, అబ్బా నేను అక్కడ సేఫ్గా ఉన్నానని అనుకుంటున్నావేమో, ఎన్ని అంతస్తులు ఎక్కినను, ఏ విధంగా పర్వత శిఖరములకు ఎక్కినను, అక్కడి నుంచి కూడా పరమ తండ్రి తోసివేస్తాడు. అక్కడి నుండి ఆయన ఏం చేస్తాడట, పడివేస్తాడ, తీసుకుని వచ్చేదను. ఒకవేళ ఆయనకు కనబడకుండా సముద్రపు అగాధములకు వెళ్ళి అక్కడ నేను పడుకునేదను, అక్కడ నేను ఉండేదని అనుకుంటున్నామో, అక్కడ కూడా సముద్రానికి ఆజ్ఞాపిస్తాడు, ఆ సముద్రంలో సర్పానికి ఆజ్ఞాపిస్తాడు. అక్కడికి వచ్చి కూడా కరుస్తుంది సర్పం. అంటే ఇక తప్పించుకునే ప్లేస్ ఏది లేదు ఈ లోకంలో నీకు. ఇక్కడికి వెళ్ళి తప్పించుకుంటా, అక్కడికి వెళ్ళి తప్పించుకుంటా, ఈ ప్రదేశం నాకు సేఫ్ జోన్, ఏ సేఫ్ జోను లేదు. సేఫ్ జోన్ ఒకటి, ఆయనలోనే
పరమ తండ్రి నీకు స్తోత్రములు. ఆయన రెక్కల నీడలోనే నీకు సేఫ్ జోన్, ఆయన ఆశ్రయమే నీకు సేఫ్ జోన్. అందుకే భక్తున్నాడు, నేను మహోన్నతుని చాటున నివసించువాడను, ఏ అపాయము నా ఎద్దకు రాదు. ఎందుకు ఆయన సెలవిచ్చాడు ఏ అపాయం ఎద్దకు రాదు అని? ఆ 10,000 మంది మన పక్కకు కూలుతున్నా కానీ మనల్ని ఆయన కాపాడతాడు. ఎప్పుడు ఏ జోన్లో ఉన్నప్పుడు? మనము ఈ లోకంలో జోన్లు పెట్టారు లాస్ట్ ఇయర్, రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ అని జోన్లు పెట్టారు. ఏ జోన్లో అయినా ఇప్పుడు అన్ని జోన్లు ఒకటే అయిపోయింది, మొత్తము రెడ్ జోనే అయిపోయింది. ఇక్కడ కరోనా ఉంది, ఈ వీధిలో ఉంది, ఈ వీధిలో లేదు, ఈ ఇంట్లో ఉంది, ఈ ఇంట్లో లేదన్నట్టు లేదు. ఇప్పుడు ఎక్కడ? యహోవా ఆయన యొక్క రెక్కల నీడలని ఆశ్రయమని ఆయన జోన్లోకి నువ్వు వస్తే, ఆయన రెక్కల నీడలకు వస్తే, ఆయన రెక్కలలో శరణుచొచ్చితే ఆయన నిన్ను క్షమిస్తాడు. కాబట్టి అందుకే హోషేయ గ్రంథంలో అంటున్నాడు హోషేయ ప్రవక్త, హోషేయ ఎందుకు ఈ హెచ్చరిక మాటలంటే, మనము ఒకవేళ ఆ తెగుళ్ళ బారిన పడితే మనం చేయాల్సిన ప్రార్థనలు, ఆ తెగుళ్ళ బారిన పడకపోయినా మనం నిరంతరం మన ప్రార్థనలు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుకుందాం. హోషేయ మనము యహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను, రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యహోవా యొద్దకు మరలదము రండి. ఇంకా ఎక్కడికి వెళుతున్నాం? ఇంకా ఆయనను విడిచి, ఇంకా ఆయనను మర్చిపోయి, ఇంకా ఈ లోకంలో ఇంకా వ్యాపారమని, ఇంకా ధనం సంపాదిస్తామని, ఇంకా ఈ లోకంలో ఇంకా ఈ లోకంలో నిన్ను కూడబెడతానని ఒక్కసారి ఆ తెగులు నీ శరీరంలో ప్రవేశించినట్లయితే, ఒక్కసారి ఆయన తన చెయ్యి నీ మీద నుంచి తీసివేస్తే, ఒక్కసారి ఆయన కృప నీకు దూరము చేస్తే, ఒక్కసారి ఆయన నీ మీద నుంచి ఆయన కనదృష్టి మరలిస్తే ఏమవుతుంది నీ బ్రతుకు? ఒక్క క్షణం ఆయన నిన్ను మరిస్తే నీ బ్రతుకు ఏమవుతుంది? కాబట్టి అందుకే భక్తుడు అంటూ వస్తున్నాడు, అయ్యా ఒక్క క్షణము నువ్వు మరిస్తే నేను ఉండలేనయ్యా. కాబట్టి ఆయన కోపము నిమిషం మాత్రముండును, దయా ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన కోపం ఒక నిమిషం మాత్రముంటేనే మనము తట్టుకోలేము, ఆయన దయ నిలుస్తుంది కాబట్టి మన ఆయుష్కాలం అంతా. ఇంకా మనల్ని అయినా కరుణిస్తున్నాడు, కటాక్షిస్తున్నాడు, ప్రియమైన సహోదరి సహోదరుడా. కాబట్టి ఆయన యొద్దకు మరలదము రండి, ఆయన మనల్ని చీర్చివేసెను, ఆయన మనల్ని స్వస్థపరచును, 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. కాబట్టి ఆయన వైపు మరలుదాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయనను ఆశ్రయిస్తాం, ఆయన సన్నిధిలో వేడుకుందాం, మన పాపములని ఒప్పుకుందాం. కాబట్టి ఆయన అంటూ వస్తుంటున్నాడు 6వ వచనములో, ఇది 6వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు, నేను బలిని కోరను కానీ కనికిరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే సర్వశక్తిని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలిని అర్పణలు నేను కోరను కానీ కనికరమును కోరుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, కనికరము నీలో కనికరం ఉండాలని, నువ్వు కనికరింపబడాలని ఆయన ఆలోచన. నీలో కనికరం ఉంటే, నీవు నీ సహోదరులలో కనికరపడితే ఆయన నిన్ను కనికరిస్తాడట. కాబట్టి దహన బలిని కోరువాడను కాను, నిన్ను బలిని కోరిన కానీ కనికరమునే కోరుచున్నాను. నీ నుంచి ఆయన కోరుతుంది కనికరమును కోరుతున్నాడు, నీ నుంచి ఆయన కోరుతుంది ప్రేమను కోరుతున్నాడు, నీ నుంచి ఆయన కోరుతుంది సహనమును కోరుతున్నాడు, నీ నుంచి ఆయన కోరుతుంది క్షమాపణ కోరుతున్నాడు, నీ నుంచి ఆయన కోరుతుంది దయను కోరుతున్నాడు, న్యాయమును కోరుతున్నాడు. అవి ఆయన నీ నుంచి ఆశపడుతున్నాడు. ఓ మానవుడా, ఏది ఉత్తమమో అని నీకు తెలియజేసి ఉన్నాడు కదా, కనికరమును న్యాయమును జరిగించాలని
నీ నుంచి ఆయన ఆశపడుతున్నాడని మీకా ప్రవక్త కూడా ప్రవచిస్తున్నాడు. కాబట్టి ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో ఆయన నీకు తెలియజేస్తున్నాడు. తన యొక్క సేవకుల నోటి నుంచి వినిపింపజేస్తున్నాడు ఉపదేశమును. న్యాయమును జరిగించు, కనికరమును కలిగి ఉండు, యథార్థంగా జీవించు. ఈ దినాల్లో నువ్వు ఈ యొక్క తెగుళ్ళ నుంచి తప్పించుకోవాలి అంటే, ఈ తెగులు బారిన పడితే స్వస్థపరచబడాలి అంటే, స్వస్థత పొందుకోవాలి అంటే ఇవి నువ్వు కలిగి ఉండు. కానీ ధనము నిన్ను స్వస్థపరచదు. కాబట్టి అందుకే ఇది హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనము హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనము నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోత మీరు కోయుడి యహవాను వెదుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు బొమ్మలను దున్నుడి నీ ప్రవర్తన ఆధారము చేసుకుని నీ బలాటిలో నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొందియున్నారు. చాలండి. కాబట్టి నీతి అను ఫలము ఫలించినట్లు ఏం చేయాలట? మనము విత్తనము విత్తాలి. కాబట్టి నీతి అనే విత్తనము నువ్వు విత్తితే, నీతిని నువ్వు జరిగిస్తే, నీతిని నెరవేరిస్తే, అనగా ఆయన యొక్క ఆజ్ఞలను ఆయన కట్టడలను నెరవేరుస్తూ వెళుతుంటే ఆ పరమ తండ్రి నీకు అదే నీతి ఫలాన్ని ఇస్తాడు, అదే నీతి పంట నువ్వు కోస్తావు. కాబట్టి నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు, వేరే పంట నువ్వు కోయవు సుమ. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రేమను కోత మీరు కోయుడి. ప్రేమను కోత, ప్రేమను పంచండి, ప్రేమను చూపించండి. ఈ దినాలలో ప్రేమను కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ఆ పరమ తండ్రి మిమ్మల్ని తగిన కాలమందు ఆదుకుంటాడు. యహోవాను వెతుకుడికి ఇదే సమయము. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇంకా బీడు బొమ్మలను దున్నుడి, ఎన్నడు దున్నని బీడు బొమ్మలను దున్నుడి, ఎన్నడు కూడా ఆ సర్వశక్తిని ఎరగని ప్రజలు, ఆ సర్వశక్తిని తెలుసుకోలేని ప్రజలు, సర్వశక్తిని యొక్క వాక్యం ఎరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు ప్రయాసపడండి. వారికి ఆయన యొక్క వాక్యము, ఎలోహీం వాక్యం వెళ్ళున్నట్లుగా, వారికి ఎలోహీం యొక్క వెలుగు వెళ్ళున్నట్లుగా, వారి దగ్గరికి ఎలోహీం యొక్క నీతి వాక్యము వెళ్ళున్నట్లుగా, ఏ విధంగా మీ ప్రయాసం ఉండాలి అంటే, వెళ్ళేవారిని ప్రోత్సహించాలి, ప్రకటించేవారిని బలపరచాలి, వెళుతున్న వారికి ఆటంకం కలిగించకూడదు, కాళ్ళల్లో కట్టెలు వేయకూడదు. కాబట్టి ఎన్నడు దున్నని బీడు భూములను దున్నుడి. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో బీడు భూములు ఎన్నో ఉన్నాయి. ఆ బీడు భూములు దున్నడానికి కొరకు పరమ తండ్రి మనల్ని పిలుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, ఆయన వైపు తిరగండి, ఆయన మాటను మీరు వినండి అంటూ. ఇంకొక మాట మనము చూసుకుందాం. ఆ పరమ తండ్రి ఒక మాట హోషేయ గ్రంథంలో అంటున్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటున్నాడు. కాబట్టి నీవు ఎలోహీం తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించచ్చు, ఎడతెగక నీ ఎలోహీమైన గట్టిగా చదవండి, కొంచెం మైక్ తీసుకొని ప్లీజ్. మైక్ వస్తలేదు అనుకుంటా.
కాబట్టి నీవు నీ ఎలోహీం తట్టు తిరగవలెను కనికరమును కనికరమును న్యాయమును న్యాయమును అనుసరించుచు అనుసరించుచు ఎడతెగక నీ ఎలోహీం యందు నమ్మికవించుము నమ్మికవించుము చూడండి ఎలోహీం యందు నమ్మికవించుము కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక ఆ పరమ తల్లి మనందు ఏమని సెలవిస్తున్నాడంటే అయ్యా ఆయన వైపు తిరిగి కనికరమును న్యాయమును నువ్వు జరిగించి ఎడతెగక ఈ సమయమందు ఆ సమయమందే కాదు ఎడతెగక ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ఆయన నమ్మిక ఉంచుము ఎడతెగక ఆయన ఆశ్రయించుము ఏ విధంగా ఆశ్రయించాలి దారులు వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఆశ్రయిస్తూ ఉండాలి అయ్యా నీవే నా ఆశ్రయమయ్యా నీవే నా కేడు నన్ను నడిపే యాషువా నన్ను కాచే మేసయ్యా నన్ను నడిపే యాషువా నన్ను కాచే మేసయ్యా నీకే స్తోత్రముల్ నీకే స్తోత్రముల్ నీకే స్తోత్రముల్ నీకే స్తోత్రముల్ నన్ను నడిపే యాషువా నన్ను కాచే మేసయ్యా నన్ను నడిపే యాషువా నన్ను కాచే పరమ తండ్రి నీకు స్తోత్రములు అయ్యా నువ్వు నన్ను నడిపే నాథుడవయ్యా నన్ను కాచే అయ్యా నాథుడు నీవేనయ్యా ఈ లోకములో కాబట్టి వెళ్తున్న మార్గములలో ఆయన గురించి పాటలు పాడుతూ వెళ్ళండి అయ్యా పగటిలో మేఘస్తంభములే ఇజ్రాయేలును కాచిన తండ్రి నేను నన్ను కూడా కాచుము తండ్రి అలనాడు అయ్యో రాత్రులు అగ్నిస్తంభంలో ఉండి ఇజ్రాయేలు నడిపించిన తండ్రి నన్ను కాచుము తండ్రి కాబట్టి ఆయన కాపుదల ఆయన కనికరము ఆయన యొక్క కృపను కోరుకుంటూ ఈ దినాలలో మీరు నిరంతరం ఆయన యందు నమ్మిక ఉంచండి ఎడతెగక కాబట్టి కేవలము ఉదయం ప్రార్థన చేసి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడే ప్రార్థన మధ్యలో ఇక డే టైం అంతా కూడా ఉదయమున మార్నింగ్ ఒకటి ప్రార్థన ఉంది అదొకటి 5 to 6 జూమ్ మళ్ళీ సాయంత్రం పడుకునే ముందు ఒక్కసారి మోకరించి 2 నిమిషాలు తండ్రి పగలంతా కాచి కాపాడినావు నీకు స్తోత్రం పడుకుంటున్నాను క్షేమం దయచే మంచి నిద్ర దయచే స్తోత్రం అది కాదు సుమా నీవు కాపాడబడాలి నీవు భద్రపరచబడాలి నీకు ఏ అపాయం ఎందుకు రాకూడదు ఏ తెగులు నీ గుడారం సమీపించనీయకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను ఆయన కాపాడాలి అంటే ఎడతెగక నీ హృదయము ఏ పనిలో ఉన్నా నీ హృదయం మాత్రము ఆయననే స్తుతిస్తూ ఆయననే ఆశ్రయిస్తూ ఆయన మాత్రమే కొనియాడుతూ నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తూ ఆయనను స్మరిస్తూ ఆయన పాటలు పాడుతూ వెళుతూ ఉండు నీ పనుల్లో నీ మార్గములో ఆయన గురించే పాటలు పాడుతుండు. నేను ఒక వీడియో చూశాను, ఈ మధ్యలో ఒక భక్తుడు పాడుతూ వచ్చాడు. ఎక్కడ పాడుతూ వచ్చాడంటే ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటున్న ఒక వ్యక్తి ప్లాస్టిక్ సామాన్లు వీధులలో చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ ముద్దలు అక్కడ కూడా పాట పాడుతున్నాడు. సర్వాంగ సుందర సద్గుణశేఖర నీవేనా పాట పాడుతూ అవి అమ్ముకుంటూ పాడుతున్నాడు. ఎంత వయసు అయిన వయసు అంటే 75 సంవత్సరాల పైన వృద్ధాపులున్న వ్యక్తి జీవభృతి కోసము కష్టపడుతూ పరమ తండ్రిని గురించి పాటలు పాడుతున్నారు. ఎవరొకరు వీడియో తీసి పెట్టారు. కాబట్టి ఈ దినాల్లో మనమేం చేస్తాము ఖాళీ సమయం ఉంటే పరమ తండ్రి పాటలు పరమ తండ్రి యొక్క ఇవన్నీ మర్చిపోయి వాక్యాన్ని మర్చిపోయి మనకిష్టకరమైనది వ్యాపకం ఉంది కదా ఫోన్, ఆ ఫోన్లలో సమయము తెలియకుండానే గతించిపోతుంటుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, జాగ్రత్తగా మన దినాలను, ఎందుకంటే దినములు చెడ్డవి కనుక. అపొస్తలుల పౌలేపీసులకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తూ వస్తున్నాడు, అది చదువుకొని ముగించుకుందాం. ఒక మాట మనం చదువుకుందాం. ఎఫెసులకు రాసిన పత్రిక
ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి చాలండి. దినములు చెడ్డవి గనక, దినములు చెడ్డవి, నీవు చెడ్డోడివి కాకపోవచ్చు, నీ కుటుంబం చెడ్డది కాకపోవచ్చు, కానీ చుట్టూ ఉన్న ప్రజలు చెడ్డవాళ్ళుగా ఉన్నారు. చుట్టూ ఉన్న లోకము చెడ్డదిగా ఉంది, చుట్టూ ఉన్న లోకము చెడ్డదిగా ఉంది, చెడు ఉంది, దినములు చెడ్డవిగా ఉన్నాయి. నీవు వల్ల నీ యొక్క జీవనం సాగించాలి అంటే అజ్ఞానులు కాక జ్ఞానులుగా నడుచుకో. సమయాన్ని సద్వినియోగం చేసుకో, సమయాన్ని వృధాపరచుకో, సమయాన్ని నిర్లక్ష్యం చేయకు. ధనము ఖర్చు అయితే మళ్ళీ సంపాదించుకోవచ్చు, సమయము ఖర్చు అయితే మళ్ళా తిరిగి సంపాదించుకోలేం. కాబట్టి నీ యొక్క ఆయుష్ గతిస్తుంటే, ఒక్కొక్క రోజు వెళుతుంటే నీ వయసును మళ్ళీ తిరిగి నువ్వు కొని తెచ్చుకోలేవు, నీ రోజులు మళ్ళీ తిరిగి వెనుకకు తెచ్చుకోలేవు. ధనం ఖర్చు అయితే ఖర్చు అయ్యవచ్చు, బాధపడకండి, సమయము సద్వినియోగపరచుకోండి. నీ యొక్క ఆరోగ్యం ఉండగానే శరీరంలో మంచి ఆరోగ్యం ఉండని పరమతన్ని యొక్క జ్ఞానాన్ని, పరమతన్ని యొక్క సన్నిధిని, పరమతన్ని యొక్క నీతిని, పరమతన్ని యొక్క కనికరమును, పరమతన్ని యొక్క ప్రేమను కలిగినటకు ప్రయాసపడు. పరమతండ్రి వైపు తిరుగు, నీ హృదయము తిప్పుకో. కాబట్టి ఇంకో చోట అంటాడు, మీకా అంటాడు, యోవేలు అంటాడు, ఆయన అత్యంత దయావాసన గలవాడు కాబట్టి, ఆయన కరుణావాసన గలవాడు కాబట్టి, ఆయన ఇంకా మిమ్మల్ని నిర్మూలన చేయక ఉన్నాడు కాబట్టి, మీ వస్త్రములను కాక మీ హృదయాలను చెప్పుకొని ఆయన వైపు తిరగండి. ఆయన మీ మీదకి రానుద్దేశించిన కీడు చేయక మానునేమో, కాబట్టి ఆయన మన మీదకి ఉద్దేశి పంపిస్తున్న ఈ కీడు, పంపిస్తున్న ఈ లోకం మీదకి పంపిస్తున్న ఈ కీడు మన గృహాలను, మన గుమ్మములను తట్టక మునిపే, ఆ మరణము మన కిటికీలను తాకక మునిపే, మనం ఏమి చేయాలంటే ఆయన వైపు తిరుగుదాం, ఆయన వైపు మన హృదయాలను తిప్పుదాం, ఆయన వైపు మన యొక్క ప్రవర్తనను సరిచేసుకొని మన ముఖాలను ఆయన వైపు తిప్పుదాం, మన వీపు కాదు మన ముఖాలను ఆయన వైపు తిప్పుదాం. ఆ విధంగా పరమతన్ని మనల్ని తన యొక్క ఆత్మను అనుగ్రహించి తన మార్గంలో నడిపించి మనల్ని ఆయన స్వస్థపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. మనమందరము